రీసెంట్గా చూసుకుంటే పాతికేల రూపాయల బజెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లాంచాయి ఒకటి కాదు రెండు కాదు అసలు ఇప్పుడు పాతిక వేల రూపాయలు ఎన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మీకు తెలుసా వన్ ప్లస్ నాటి సి త్రీ వన్ ప్లస్ నాట్ సి ఫోర్ ఎక్కువ జెడ్ సెవెన్ ప్రో వివో టీ టూ ప్రో రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఒప్పో ఎక్ సిక్స్ ప్రో రియల్మీ ట్వెల్వ్ ప్రో రియల్మీ ట్వెల్వ్ ప్లస్ రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ రియల్మీ నాట్ జో సెవెంటీ ప్రో ఇ శాంసంగ్ వస్తే సామ్సంగ్ గాలాక్సీ ఎం ఫిఫ్టీ ఫైవ్ సాంసంగ్ గలక్సీ ఏ ఫిఫ్టీ ఫోర్ సాంసంగ్ గెలక్సీ ఎఫ్ థర్టీ ఫోర్ మోటో ఎచ్ ఫార్టీన్ నియో ఇన్ఫినిక్స్ జీరో థర్టీ నథింగ్ ఫోన్ టూ ఏ ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఆనర్ ఎక్స్ నైన్ బి ఇన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సో ఇన్ని స్మార్ట్ ఫోన్స్లో అసలు ఏది పిక్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇవ్వను చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తాను అది కూడా ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలని కూడా మీకు గా చెప్తాను అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఫోన్ రివ్యూ మా లో ఉంటుంది సో పైన ఐ లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చి ఉంటాను ఒకవేళ మీరు ఏ ఫోన్ తీసుకోవాలని కన్ఫర్మ్ చేసుకుంటే ఒకసారి రివ్యూ చెక్ చేసి తీసుకోండి ఓకేనా ఫస్ట్లీ గేమింగ్ ఎదుర్కొచ్చు సో నాకు గేమింగ్ అట్మోస్ట్ ప్రియారిటీ నేను గేమ్స్ కోసంగా ఒక ఫోన్ కావాలి నాకు రిమైనింగ్ ఫీచర్స్ ఇటు అయినా పర్లే అనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఇందులో మీకు అమ్యోటెక్ డైమెన్సిటీ ఎయిట్ త్రీ డబల్ జీరో అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది ఇది మీకు ఎయిట్ ప్లస్ జన్ వన్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బీజెంఐ స్మూత్ నైంటీ ఎయి ప్లీస్లో ఆడుకోవచ్చు ఆండ్రాయిడ్ బెంచ్ బెంస్మా స్కోర్ కూడా వన్ పాయింట్ త్రీ మిలియన్ పైన ఉంటుంది సో గేమింగ్ ఆడుతుండడం మాత్రం మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ముప్పై వేల లోపు దీన్ని కొట్టే ఫోన్ లేదన్నమాట పర్ఫార్మెన్స్లో అండ్ టెంపరేచర్స్ కూడా కంట్రోల్లోనే ఉంటాయి సో ఓవర్ హీటింగ్ ఇష్యూ ఏం లేదు గేమింగ్ కోసంగా మీకు ఒక బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పోకో ఎక్ సిక్స్ ప్రో దీని రిమైనింగ్ ఆస్పెక్స్ కూడా బాగానే ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ కెమెరా డిస్ప్లే ఉంటుంది ఆ ర్యామ్ కూడా ఎల్పీడర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓ స్టోరేజ్ సో ఇవన్నీ మీకు గేమింగ్లో అడ్వాంటేజ్ అనమాట కాకపోతే దీనిలో నెగిటివ్ ఏంటంటే కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి బ్యాడ్ కెమెరాస్ అని చెప్పను కొంచెం యావరేజ్ ఉంటాయి కెమెరాస్ సో కెమెరాస్ నాకు అంత ప్రియారిటీ లేదు నాకు గేమింగే మెయిన్ ప్రియారిటీ అనుకుంటే పోకో ఎక్స్ సిక్స్ ప్రో మీకు మంచి ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు పోకో ఎక్స్ సిక్స్ ప్రో తీసుకోవచ్చు లేదు నాకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్ రిమైనింగ్ ఫీచర్స్ అటువంటి అయిన పర్లా నా కెమెరాస్ బాగుండాలి నేను ఎక్కువగా ఫోటోలు తీస్తుంటా నా కెమెరా మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తాను ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపు నాకు ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ నేను పెట్టలేను అసలు ట్వంటీ ఫైవ్ కూడా పెట్టలేను ఇంకా తక్కువలో కావాలనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఇది మీకు ఇరవై ఆరువై రూపాయలు కార్ట్ ఆఫర్తో ఇరవై నాలుగు వస్తుంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపే అనుకుంటే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఇది కూడా బాగానే ఉంటుంది టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కొంచెం యావరేజ్ ఉన్నా బ్యాక్ కెమెరాస్ బాగుంటాయి సాంసంగ్ హెచ్పి త్రీ సెన్సార్స్ వస్తుంది బ్యాక్ క్యామ్ బాగానే ఉంటుంది వీడియోస్ కానీ ఫోటోస్ కానీ ఎవరిథింగ్ బాగానే ఉంటుంది అండ్ అదర్ ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి వన్ పాయింట్ ఫైవ్ ఆమ్లాయిడ్ డిస్ప్లే ఉంటుంది సెవెన్ ఎస్ జన్ టూ ప్రాసెస్తో వస్తుంది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ సిక్స్టీ సెవెన్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి కాకపోతే స్ట్రిక్ట్ బడ్జెట్ పాతికే అనుకుంటేనే తీసుకోండి లేదు నేను కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలను అనుకుంటే ఇరవై ఆరు వేల రూపాయలకి కార్డ్ ఆఫర్తో కలుపుకొని రియల్మీ ట్వల్వ్ ప్రో ప్లస్ వస్తుంది రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ మీకు ముప్పై వేల రూపాయలుగా అమ్ముతారు ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు కార్డ్ ఆఫర్ నాలుగు రూపాయలు ఉంది అన్ని కార్లు ఉన్నాయి హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి బ్యాంకు ఎస్బీఐ అన్నీ ఉన్నాయి సో నాలుగు వేల రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది సో ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్కి రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ వస్తుంది అందులో కెమెరా చాలా బాగుంటాయి కదన్ల ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎంఎక్స్ ఎయిట్ నైన్టీ సెన్సార్తో వస్తుంది అండ్ ఎయిట్ మెగాపిక్సెల్ యాంగిల్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది సో దీంతో వన్ ట్వంటీ ఎక్స్ జూమ్ చేసుకోవచ్చు అండ్ పోర్ట్రేట్ షాట్స్ చాలా ఎక్సలెంట్ వస్తాయి బాగానే ఉంటుంది కెమెరాస్ బాగుంటాయి కదా లెదర్ బ్యాగ్తో వస్తుంది అండ్ కర్వుడ్ ఆమ్లోడ్ డిస్ప్లేతో వస్తుంది ఎవరిథింగ్ బాగానే ఉంటుంది నేనేం కాదని లేదు కాకపోతే ఇరవై ఆరు వేల రూపాయలు పెట్టి మీరు ట్వెల్వ్ ప్రో ప్లస్ తీసుకునే బదులు నన్ను అడిగితే ఇంకొక రెండు వేల రూపాయలు యాడ్ చేసుకోగలిగితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో వస్తుంది అది దీనికన్నా ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ కన్నా మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో చాలా హెడ్ ఉంటుంది మీరు డిస్ప్లే చూసుకోండి ప్రాసెసర్ చూసుకోండి కెమెరాస్ చూసుకోండి అన్ని విధాలుగా ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకున్నా ఎటు చూసుకున్నా మీకు రియల్మీ ట్వల్వ్ ప్రో ప్లస్ కన్నా మోటో ఎస్ ఫిఫ్టీ ప్రో చాలా హెడ్ ఉంటుంది అండ్ కెమెరాస్లో కూడా మోటో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది టెన్ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది థర్టీన్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది సో నంబర్ తక్కువ ఉండొచ్చు ఇక్కడ రియల్మీలో సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ అని కనిపిస్తుంది కానీ మీరు రియల్ టైం పర్ఫార్మెన్స్ చూసుకుంటే రియల్మీ కన్నా మీకు మోటోలో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి కెమెరాస్ మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోండి వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు అండ్ వీడియోలో కానివ్వండి అన్ని వీడియోస్లో స్టెబిలైజేషన్ ఉంటుంది నైట్ టైం ఫోటోగ్రఫీస్ కానీ ఎక్సలెంట్ ఉండదన్నమాట అని అడిగితే కెమెరాస్ అట్మోస్ట్ ప్రియారిటీ అనుకుంటే పాతికేలు కన్నా ఒక రెండు మూడు వేలు ఎక్స్ట్రా వేసుకొని ఈ మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో తీసుకోండి కెమెరాస్ మీకు ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది లేదు బ్రో అంత లేదు ఇక్కడ ఇరవై ఐదు వేలు లోపే కావాలి అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో నేను రెండు సజెస్ట్ చేస్తాను రియల్మీ ట్వల్డ్ టస్ కన్నా ఇది బెటర్ మోటో చాలా బెటర్ సో పాతికేలు లోపు అనుకుంటే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో పాతికల కన్నా ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో రెండు బాగుంటాయి లేదు నాకు కెమెరాస్ కాదు గేమింగ్ కాదు నాకు ఆల్రౌండర్ ఫోన్ కావాలి ఆ ఫోన్లో కెమెరాస్ బాగుండాలి డిస్ప్లే బాగుండాలి ప్రాసెసర్ బాగుండాలి బ్యాటరీ బాగుండాలి ఎవ్రీథింగ్ బాగుండాలి నాకు ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ చెప్పు అంటే మాత్రం మీకు ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వన్ ప్లస్ నాట్ సిఈఈ ఫోర్ ఇది ఆ ప్రైస్లో ప్రతి ఆస్పెక్ట్ టిక్ చేస్తుంది డిస్ప్లే బాగుంటుంది ఫుల్ హెచ్ డిప్లే డిస్ప్లే తో వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రీఫెషట్ సపోర్ట్ చేస్తుంది ప్రాసర్ బాగుంటుంది సామ్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ప్రాసర్ గేమింగ్ బాగానే ఉంటుంది సెవెన్ ఎస్ జెన్ టూ కన్నా సెవెన్ జన్ త్రీ బెటర్ గేమింగ్ కూడా ఆ ప్రాసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ సెన్సార్తో వస్తుంది అండ్ ఫ్రంట్ మెగా మెగాపిక్సల్ కెమెరా అండ్ కెమెరాస్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి అవుట్డోర్లో లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎటు చూసుకున్న మీకు ఓవరాల్ ఒక మంచి ప్యాకేజ్ అనమాట పాత వేలు లోపు ఎవ్రీ ఆస్పెక్ట్ టిక్ చేసే బెస్ట్ ఫోన్ ఏంటంటే మాత్రం వన్ ప్లస్ నాట్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను వన్ ప్లస్ నాట్ ఫోర్ సెల్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను వీడియోస్ చేయడం కోసం ఫోన్లో కొంటా కదా కొన్ని అమ్మేటప్పుడు వన్ ప్లస్ నాట్ ఫోర్ అమ్మడానికి ట్రై చేస్తే అసలు ఎవరు కొండంలా బాబు ఎందుకు అంటలేదురా ఆయన అంటే దానిలో లైన్ ఇష్యూస్ వస్తాయేమో బ్రో ఎందుకు వన్ ప్లస్ వద్దులే ఇంకేదైనా ఫోన్ చెప్పుకుంటున్నారు సో వన్ ప్లస్ మీద చాలా నెగటివిటీ ఉంది సో ఒకవేళ మీకు ఇంకా వన్ ప్లస్ నాట్ సి ఫోర్లో కూడా లైన్ ఇష్యూ వస్తుందేమో అని భయం ఉంటే అసఫ్నో ఇష్యూ ఏం లేదు ఒకవేళ మీకు వస్తుంది ఏమో భయం ఉంటే కొన పక్కన పక్కన మెడిసింది దీనికి ఆల్టర్నేట్ ఏంటంటే నథింగ్ ఫోన్ ఏ అందులో కూడా ఇంకొంచెం సేమ్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి ఫుల్స్టీ ఆమెనా డిస్ప్లే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది మినిటెక్ డెమెస్టీ సెవెన్ టూ డబల్ జీరో ప్రో ప్రాసర్ వస్తుంది ఇది కూడా మంచి ప్రాసెసరే సెవెన్ జన్ త్రీ పర్ఫార్మెన్స్ ఉండదు కానీ మంచి ప్రాసెసర్ ఇది కూడా దీన్ని కూడా గేమ్స్ ఆడుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ నథింగ్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో బాగాలేదు ఒప్పుకుంటా బట్ తర్వాత రెండు మూడు అప్డేట్లు మూడు నాలుగు అప్డేట్స్ వచ్చినాయి తర్వాత ఆల్మోస్ట్ అనే సెట్ అయినాయి కెమెరాస్ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి ఎయిటీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఛార్జర్ మీరు సపరేట్గా కొనుక్కోాలి నథింగ్ యూఏ కానీ ఆ వాయిస్ అసలు ఈ రెండు కంపేర్ చేస్తే ఒక వీడియో చేశా వన్ ప్లస్ నాట్ సి ఫోర్ నథింగ్ ఫోన్ టూఏ ఈ రెండు కంపారిజన్ కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి సో రెండు ఫోన్లు మంచి ఫోన్లే మీరు ఏది తీసుకున్నా డిసప్పాయింట్ అవ్వరు రెండు కూడా సాటిస్ఫై చేసే ఫోన్సే కాకపోతే వన్ ప్లస్ మీకు ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అనమాట కాకపోతే అందులో గ్రీన్ గ్రీన్లైన్ ఇష్యూస్ వస్తుందేమో అన్న భయం ఉంటే నథింగ్ తీసుకోండి లేదు నాకేం ప్రాబ్లం లేదు బ్రో నేను కంటిన్యూ అవుతాను అనుకుంటే వన్ ప్లస్ తీసుకోవచ్చు మంచి బ్రాండ్ వాల్యూ అన్ని విధాలుగా వన్ప్లస్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది సో ఈ ఐదు ఫోన్ మాత్రం నేను పిక్ చేస్తున్నా గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే పోకో ఎక్స్ సిక్స్ ప్రో కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే పాతికేలు లోపు రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో పాతిక వేలు దాటితే మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో అండ్ ఓవరాల్ ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే వన్ ప్లస్ నాట్ సిఇఈఈ ఫోర్ లేదు వన్ ప్లస్ వద్దు అనుకుంటే నథింగ్ ఫోన్ టూ ఏ ఈ ఐదు ఆప్షన్స్ మాత్రమే మీకు ఇస్తున్నా ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇవ్వను అండ్ ఐదు ప్రోడక్ట్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఐదు ఫోన్ల యొక్క రివ్యూస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒక ఫోన్ కొనే ముందు ఒకసారి రివ్యూ చెక్ చేసుకోండి ఏదైనా నెగిటివ్స్ ఉన్నా పాజిటివ్స్ ఉన్నా అన్ని అంటే ఇక్కడ అన్ని చెప్పలేము అంత గా మీకు రివ్యూలో ఉంటాయి సార్ అవి చూసి డిసిషన్ చేసుకోండి సో ఇది ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్స్ ఆఫ్ షేర్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వచ్చి యూ బాయ్ చేయ